ఇప్పుడు ప్రజెంట్ రాజకీయం మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా జేసీ దివాకర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కేవలం కక్ష సాధింపు రాజకీయాల వల్లే నా మీద జగన్ గారు ఈ ఏవి గనులు రద్దు చేయడం కానీ లేకపోతే బస్సులు సీజ్ చేయడం కానీ ఇలాంటివి కేవలం నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు అని చెప్తున్నారు మీరేమంటారు వన్ థింగ్ బస్సులు సీజ్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధాలు కూడా ఉండవు నా అభిప్రాయం ఏంటంటే ఒక బస్సు మీద రెండు రెండు తిరిగేది ఈ ఫేక్ ఇన్సూరెన్స్లు పెట్టుకునేది తిప్పుతా ఉండేది ఇవన్నీ ఒకదానికోటి ఉండేటప్పటికీ గవర్నమెంట్ లేకుండా పోయాలకు అసహనం కోల్పోయే రెడ్డి ఏదేదో మాట్లాడుతుండేదాని వలన పబ్లికే వాళ్ళ దగ్గరున్నే కొంతమంది హోల్స్ ఇచ్చి పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది ఎప్పుడైతే పై అధికారికి కంప్లైంట్ పోతా ఉంటుందో దానిపైన యాక్షన్ తీసుకొని సీజ్ చేస్తాను అంతకు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బస్సు ఏం పోతుంది వాళ్ళ కారు ఏం పోతుంది చూసి అంత ఓపిక ఆయనకు లేదు చేపీల్సిన అవసరం వీళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వీళ్ళు సామాన్య అంతేగాని ఒక ఎమ్మెల్యే స్థాయి మనుషులే తప్ప ఇంకో కాన్స్టిట్యూషన్లో ప్రభావితం చేసే నాయకత్వం కూడా లేదు వాళ్ళ దగ్గర అలాంటప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఒక వాగడైనా తొక్కాలని ఆలోచన ఏమి లేదు ఒకటి బస్సుల గురించి మైనింగ్ గురించా మైనింగ్ అనేది ఆ త్రిశూల్ మైనింగ్ అనేది వాళ్ళ బినామీల పేరుతో పెట్టారు అంటే వాళ్ళ బినామీలు మీన్స్ ఇంట్లో వంట మనిషి కార్ డ్రైవరు వాచ్మ్యాను ఇట్లా రకరకాలు చేసే వాళ్ళ ఐదు మందితో పెట్టినారు ఈ ఐదు మందితో పెట్టినప్పుడు మురళీప్రసాద్ రెడ్డి అని అతను కూడా టీడీపీలోనే ఉన్నాడు గతంలో అతను రెండు వేల పదకొండులో కోర్టులో వేయడం జరిగింది క్రమేణంగా ఇంత దూరం వచ్చి ఈరోజు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి కారణం ఏమంటే దీంట్లో తొంభై పర్ తొంభై ఐదు పర్సెంట్ పార్ట్నర్షిప్ కానీ డైరెక్టర్లు కానీ పి వేణుగోపాల్ రెడ్డి అని సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారికి స్వయాన అన్న పవన్ కుమార్ రెడ్డికి స్వయాన మామ సొంత కూతురు సంయుక్తారెడ్డి కూతురు వీళ్ళు ముగ్గురు కూడా ఆ తొంభై ఐదు పర్సెంట్లో సేల్ హోల్డర్సు కోర్టులో వీళ్ళు అప్టివేట్ ఏం చేసినారు విచారణ దగ్గరకు వచ్చే మాకు ఈ త్రిశూలు మైనకు సంబంధం లేదు అని ఒక అప్టివేట్ వేశారు ఈ అప్టివిట్ వేసిన తర్వాత జడ్జి దానిపైన జడ్జిమెంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ మీ టెన్షన్ తెలిపండి ఈ త్రిశూల్ దానిపైన మీరు చెప్పిన తర్వాత మేము ఏదో నిర్ణయం తీసుకుంటామని చెప్పాం ఆ కోణంలోనే వాళ్ళ లీజు రద్దయింది తప్ప జగన్మోహన్ రెడ్డికి కక్షగట్టి ఇంట్రెస్ట్గా వాళ్ళ మీద పడి చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి లేదు కేవలం కోర్టు ఆదేశాల మేరకు కొద్ది వరకు వీళ్ళు చేయడం తప్ప ఇంక రెండోదేం లేదు ఓకే మామూలుగా ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే జ జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే మొన్ననే మీటింగ్లో అంటే త్వరలో జగన్ గారు జైలుకి వెళ్తారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మీరేమంటారు అది యాజ్ ఏ ఈ తాడపత్రి అపోజిషన్ లీడర్కి జగన్ గారు జైలుకి వెళ్ళే అంత తప్పు చేయలే నాకు తెలిసినంతలో అంత అవసరం కూడా రాదనేది నా ఆలోచన కానీ నా భావన కూడా దివాగరెడ్డి ఏమన్నా జడ్జినే లేకపోతే ఏమన్నా వాడు ఏమన్నా సుపీరియరా వాడు సుపీరియర్ అయితే ఏందో ఈ జ్యుడిషియల్కంతా అతను ఏందో చెప్తే అవుతుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది ఒక ఎక్స్ఎంపి ఎక్స్ఎంపి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి వాగల్లా వాగితే ఎవరైనా పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు నాకు కొద్ది వరకు ఫ్యాన్స్ ఉంటారనే దాని కింద ఆ విధంగా మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి జైలుకి కూడా ఏంది ఇతను ఏ ఇచ్చేది ముందు దివాగర్ రెడ్డికి ఏ పరిస్థితి వచ్చిందో దివాగరెడ్డి ఆలోచన చేయాలి వీళ్ళు చేసే స్కామ్లకు అక్రమాలకు అన్ని దానిలకు ఏదో రోజు చేసే వాళ్ళు అనేది దీని పరాంశ అనేది ఏదో రోజు అనుభవించక తప్పదు అంటే స్కామ్స్ అంటే ఎటువంటి మీకు తెలుసు అంటే మైనింగు అక్రమ మైనింగ్ పెడితే పెట్టుకోవడం దోచుకోవడం చేయడం రెండోది అక్రమంగా బస్సులు తిప్పడము దానికి ఫేక్ ఇన్సూరెన్స్లు పెట్టడం ఇలాంటి దానిలో పైన అన్నిటికీ గతంలో చేసిన అరాచకాలు అవన్నీ కేసులు ఉన్నాయి గతంలోనే కేసులున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు టీడీపీ గవర్నమెంట్లోనే వీళ్ళ మీద కేసులు పెట్టిండేటి ఎఫ్ఐఆర్లు అన్నీ ఉన్నాయి ఆ రోజు వాళ్ళ అధికారము అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు పోలీస్ యాక్షన్ తీసుకోలే ఈరోజు తీసుకుంటుంది తీసుకోకుండా సామాన్యుని కోనేము ఉండునుకో న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో లేదు వాడు ఎంతటి వాడినైనా శిక్షించే గుణం ఆయనది అంతెందుకు గతంలో కూడా ఈ మధ్య రెండు మూడు నెలల కిందతో మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక అధికారని ఏదో అంటే కూడా కేసు కట్టమని చెప్పాడు రిమాండ్ పోయినారు వచ్చినారు అలాంటి కథ క్రమశిక్షణలో మా నాయకుడు ఎలాంటి మీద ఎవరి మీద చర్యలు తీసుకుంటాడు తీసుకొని తీరుతాడు కూడా ఓకే అండ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఇదే జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే త్వరలో భారతి గారు సీఎం అవుతారు అని చెప్పేసి జోష్యం చెప్పాడు ఏమన్నా నేనేమన్నా హత్య కుట్ర చేస్తాను ఆడామో మా నాగర్ మీద లేకపోతే భారతీయ సీఎం అయ్యేది ఏంది ఇదే ఆమె ఏంది ఏదన్నా వ్యాపార సంస్థలు మంచి చెడ్డ ఆమె ఎండి గారు అంతే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడికి మిస్సెస్ అంతే కానీ ఆయన ఎప్పుడూ పొలిటికల్లో తక్కువే ఆమె పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు అలాంటి యాక్షన్ తీసుకొచ్చి ఈ పనికివాళ్ళ నా కొడుకులంతా ఇట్లా చెప్తా అంటే అది యాక్సెప్ట్ చేయాలి కదా పబ్లిక్ గుడిక ఒకవేళ ఆమె పబ్లిక్లో ఉండి పొలిటికేషియన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు అదంతే అది వాళ్ళ ఫ్యామిలీ విషయం అది జగన్మోహన్ రెడ్డి ఇష్టం భారతం ఇష్టం అది అంతే ఈడోడు పనికి వాళ్ళు ఈడు చెప్తే వాళ్ళని చేసేకి వీళ్ళని చేసేకి వాళ్ళ ఇటువంటి స్టేట్మెంట్స్ ఆయన ఇస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది వింటున్న మీరు విన్న తర్వాత ఏమి వినిపిస్తుందంటే ముప్పై ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి షాక్ తినలే వాళ్ళు అంటే ఓటమి కానీ ఇట్లా స్కాములు ఇవన్నీ ఎవరు పెట్టిన వాళ్ళు కాదు నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు ఇవన్నీ తెలుసు కాబట్టి ఒక పిటిషన్ లేసే పద్ధతిలో వేసుకుంటూ పోతున్నా అవన్నీ ఇంక్వైరీ వస్తుండే నాకు ఏదో జరుగుతుందేమో ఒక భయంతోనే ఈ విధంగా అందరి మీద స్టేట్మెంటు పబ్లిక్ని డైవర్ట్ చేయాలనే దాంట్లో ఇవన్నీ అంటాడు తప్ప ఏరేదేమి ఇప్పుడు మీరు ఇవన్నీ వచ్చి పిటిషన్ వేస్తున్నారు మీద ఏమన్నా ప్రెజర్ ఏమన్నా ఉందా ఏముంటుంది ప్రెజర్ వానికి నాకు రూ సరిపోదు జేసు కుటుంబానికి మాకు రూ సరిపోదు సరిపోయినప్పుడు అతను నా మీద ప్రెజర్ పెట్టేదే ఉంది పెట్టినా నేను వినేవాణి కాదు పెట్టకపోయినా ఎవరు పెట్టేవాణి కాదు వాళ్ళ పతనమే రాజకీయ పతనమే నాకు కావాల్సినది ఆ రాజకీయ పతనం నేను గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన పిటిషన్ల పైన స్పందించుతారు కాబట్టి గతంలో కూడా ఇచ్చిన వాళ్ళ అధికారం ఉన్నది కాబట్టి అది యాక్సెప్ట్ కావడంలో ఇప్పుడు యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి ఏదో అది నెరవేరుతుందనే ఒక చిన్న ఆశ నాలో ఉంది ఎందుకని ఎందుకని సరిపోదు మీకు జేసీ గారి కుటుంబం పొలిటికల్ కానీ వ్యక్తిగతంగా మాకు వాళ్ళకి సరిపోదు పొలిటికల్గా అంటే రకంగా ఇట్లనే సిరో పార్టీ ఇదొకటి వ్యక్తిగతంగా మా ఏరియాలో వాళ్ళు ఒక వర్గానికి ప్రపోజ్ చేసేవాళ్ళు మేము ఒక వర్గానికి ప్రొపోజ్ చేస్తాం రాయలసీమలో బేసిక్గా ఈ ఫ్యాక్షన్లు జిల్లాలోనే ఎక్కువ ముడిపడి ఉంటాయి రాజకీయాలు అట్లా వాళ్ళు ఒక వర్గాన్ని చేసేటప్పుడు నేను ఒక వర్గానికి చేస్తాను నేను తాడపితుకి వచ్చినాకనే అనేది కాదు కానీ నాకు ఎల్లనూరు పుట్లూరులో మాకు బలమైన వర్గం ఉంది బలమైన ఇది ఉంది అక్కడ కూడా వాళ్ళకు కూడా చిన్న చిన్న వర్గాలు ఉన్నాయి ఆ వ్యక్తిగత కక్షతోనే వీళ్ళ వింద కూడా వ్యక్తిగతంగా మనం ద్వేషం పెంచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అనంతపుర రాజకీయాలు మనం చూసుకున్నట్టయితే ఈ డిస్టిక్ రాజకీయాలు చాలా ఎక్కువ అంటే ఇక్కడ ఆధిపత్య పూర ఎక్కువ అంటే మా ఫ్యామిలీ మేము గ్రిప్ తెచ్చుకోవాలి అని అంటే ఊరన్న దాని మీద చాలా ఫ్యామిలీలు లైక్ ఇప్పుడు పరిటాల్ శ్రీరామ్ ఫ్యామిలీ కావచ్చు జేసీ దివాకర్ ఫ్యామిలీ కావచ్చు ఇప్పుడు మీరు వచ్చారు మీ ఫ్యామిలీ ఆధిపత్య పోరు గురించి మీరేమంటారు ఇవి జనరల్గా రాయలసీమలో ఏమంటే ఈ మూడు నాలుగు కాన్స్టిట్యూషన్లు కాదు ఎవరైనా కానీ అంటే మా ఫాదర్ సమితి ప్రెసిడెంట్ మా అన్న ఎమ్మెల్యే మా అన్న కొడుకు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మా అమ్మ మండల్ ప్రెసిడెంట్ ఇట్లా రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఆధిపత్యం చాటుకోవాలనేది ఉంటుంది ఎవరు ఆధిపత్యం పోగొట్టుకోవాలో ఉండదు ఆ దివాగ్ దివాగరెడ్డి కావచ్చు పట్టాలలో కావచ్చు అదే కోవలోనే ఉంటారు తప్ప ఆధిపత్యం రావాలంటే వచ్చేది పోవాలంటే పోతే పోయేది అది కాదు అది అది వాని కుటుంబ నేపథ్యం ఉండాలా లేకపోతే వాటిలో లీడర్షిప్ లక్ష్యాలు కూడా ఉండాలా చాలామంది ఒకసారి ఓడిపోతాను లేకపోతే రాజకీయాల నుండి విడిపోతారు ఏంటికి లే మనం అయినాము లేకపోతే మనం ఓడిపోయినాము దాని గురించి ఈ ఇట్లా చెప్పే ఫ్యామిలీలు అన్నీ రాజకీయాల నుండి పోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఓకే అండ్ పక్క ఇప్పుడు వారసులు వచ్చినా సరే వారసులు అంటే ఇప్పుడు యంగ్ బ్లడ్ ఉంటుంది ఇప్పుడు జేసీ మన పవన్ రెడ్డిని చూసుకున్నట్టయితే అలాగే మీ మీద పోటీ చేసిన వ్యక్తి కావచ్చు వాళ్ళు అయినా సరే వాళ్ళని ఎందుకని నమ్మలేదు పబ్లిక్ అంటే పబ్లిక్ రాయలసీమలో ఒక సంస్కృతి ఉంది ఎవరినన్నా కానీ అనేది ఆ గౌరవించబడినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు వీళ్ళ బిహేవింగ్ ఎట్లుంటుందంటే అరవై ఏళ్ళు పెద్దోన్ను కూడా వరా తరా అని పిలుస్తారు ఎవడన్నా కానీ వాళ్ళ ఇంటికి పోతే నిలబడాల నిలబడి మాట్లాడాలా కూర్చోమనేది కూడా కనీసం మంచినీళ్ళు కూడా కొడకులే ఇలాంటి భాష ఇలాంటి ప్రవర్తన ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతారు చెప్పు అందువల్లే వాళ్ళు ఆ సక్సెస్ కోల్పోతారు కూడా మరో అనంతపురంలో మరో పెద్ద రాజకీయ ఫ్యామిలీ అంటే పరిటాల కుటుంబం అని చెప్పొచ్చు ఎందుకు పరిటాల శ్రీరామ్ గారు కూడా చాలా ఘోరంగా ఓడిపోయారు ఎందుకని ఆయనకి ఆ పరిస్థితి ఎందుకని వచ్చింది మీరేమంటారు అసలు ఎవడన్నా కానీ రాజకీయాల్లో పబ్లిక్తో సంబంధాలు ఉండాలా అవినీతికి అక్రమాలకు పాల్పడకూడదు ఏదన్నా వాడి వ్యాపార సంస్థ ఇంకోటి ఇంకోటి బయట చేయాలి తప్ప లోకల్లో మనం ఇట్లా వ్యాపారాలు దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తా అంటే ఇట్లనే ఉంటుంది పట్టాల శ్రీరామైన ఓడిపోల్చినేదే ఇంగోరిడ్డి అయినా ఓడిపోల్చినేదే ఇంగోరనే ఓడిపోల్చినది ఎప్పుడన్నా కానీ లోకల్లో లోకల్లో మనం వ్యాపారాలు చేసేదాని వల్లనే ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురవుతాయనేది నా అభిప్రాయం అంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటారా అంతే కదా అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు జిల్లాలో యా లీడర్ ఎట్లా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు పబ్లిక్ కూడా తెలుసు ఆ భూ కబ్జాలు వాళ్ళ కాకపోయినా వాళ్ళ అనుచరులు ఇంగోరు ఆ భూ కబ్జాలు జోలికి పోయి ఎవరు అంటే వాళ్ళ ఆస్తులు పంచుకుంటా అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైమ్ రేట్ అన్నీ విపరీతమైన రేట్లు ఉండేవి అప్పుడు ఎప్పుడో లక్ష్య ఉంటే ఇప్పుడు కోర్టు ఉంటుంది అలాంటి భూములు పోతా అంటే కళ్ళెదురుగా వాడు ఏంటికి యాక్సెప్ట్ చేస్తాడు లీడరే చేయాల్సిన అవసరం లేదు దగ్గరున్నాడు అని బంధువు కానీ ఇంకోటి చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆ కోణంలోనే వీళ్ళు పట్టాలలో లోడిపోయినది ఏనేది కాదు అది దాప్తాడు కాన్స్టిట్యూషన్లో ఉన్నాడిగినా చెప్తారు